हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल कीर्ति क्रेविंग्स। मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्टयिते सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकन नी नोक्कंडी। ई रोजु एंतो उपयोगकरमैन मोलासेस द्रवणान्नि अलागे ब्राउन शुगर एला चेयालो चूद्दाम। मुंदुगा ओक गिन्नेनि पेट्टुकोनि अंदुलोकि अर कप्पु दाका इला डार्क गा उन्न बेल्लान्नि वेसुकोवालि। तर्वात अर कप्पु बेल्लानिकि पावु कप्पु दाका नीळ्ळु पोसुकोवालि। ఇప్పుడు బెల్లమంతా కరిగేదాకా కలుపుతూ కరిగించుకోవాలి। మామూలుగా మొలాసిస్ ద్రవణాన్ని చెరుకు గడల నుండి తయారు చేస్తారండి। ఇంట్లో అంత ప్రాసెస్ ని చేయడం కష్టం కాబట్టి దానికి బదులుగా బెల్లంతో చూపిస్తున్నాను। ఇది మార్కెట్ లో మనం కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి। సో ఇలా సింపుల్ గా మనం ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు। ఇలా బెల్లమంతా కరిగిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ సహాయంతో ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలండి। ఎందుకంటే బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా కూడా మనము ఈ ప్రాసెస్ లో రిమూవ్ చేసేయొచ్చు। ఇలా వడగట్టుకున్నాక ఇప్పుడు అదే గిన్నెలో వడకట్టిన బెల్లం సిరప్ ని పోసుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషాల దాకా కలుపుతూ కుక్ చేసుకోవాలండి। 5 నిమిషాల తర్వాత ఇలా నురుగలాగా రావటం స్టార్ట్ అవుతుంది। ఇలా నురుగలాగా వచ్చాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। స్టవ్ ఆఫ్ చేశాక కూడా లైట్ గా కలుపుతూ ఉండాలి। మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి। చల్లారాక ఇలా గట్టి పడుతుందండి। చూసారు కదా, మొలాసిస్ ద్రవణం చాలా ఈజీగా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీంతో మనము బ్రౌన్ షుగర్ ఎలా తయారు చేయాలో చూద్దామండి। దాని కోసం నేను అర కప్పు దాకా చక్కెరని తీసుకుంటున్నానండి। ఇందులోకి ఒక స్పూన్ దాకా మొలాసిస్ ని వేసుకోవాలి। వేసి ఇది బాగా కలుపుకోవాలండి। మనకి స్పూన్ తో కలపడం వీలు కాదు, చేతులతో అయితే చాలా బాగా కలుస్తుంది। ఇలా చక్కెరనంతా బాగా కలుపుకోవాలండి। చూసారు కదా, మనకి చక్కెరంతా కలర్ చేంజ్ అయ్యింది। ఇలా మొత్తం అంతా కలుపుకొని ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి। ఇప్పుడు ప్లేట్ మీద కానీ ఏదైనా టిష్యూ పేపర్ మీద కానీ ఇలా వేసుకోవాలి। ప్లేట్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక అరగంట పాటు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పెట్టుకోవాలండి। నేనైతే ఎండలో పెట్టున్నాను। ఇది పూర్తిగా ఆరనివ్వాలండి। ఇలా పొడి పొడిగా అయిపోతుంది। చూసారు కదా, బ్రౌన్ షుగర్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు। మార్కెట్ లో కూడా మొలాసిస్ మనకి దొరుకుతుందండి, అది యూస్ చేసైనా ఇలానే కలుపుకోవచ్చు। మనం ఎక్కువగా కాస్ట్ పెట్టకుండా ఇలా సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। మీకు ఎక్కువగా కలర్ కావాలంటే ఇంకొద్దిగా మొలాసిస్ ని యాడ్ చేసుకోవచ్చుండి। మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థాంక్యూ।